శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నాలుగు వారాల పాటు ఎన్నికలు వాయిదా. ఏకగ్రవ సెగ్మెంట్ల వివరాలు వెల్లడించిన చిలకూరు, సైదాపురం ఎన్నికల అధికారులు. విలీన గ్రామాలపై కోర్టుకు వెళ్లటం సరికాదు. మీడియాకు వివరించిన వైసీపీ నాయకులు కనుమూరు, హరిచంద్రారెడ్డి. ఓజిలి జడ్పీటీసీ సభ్యుడిగా రవీంద్రరాజు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రవీంద్రరాజును సన్మానించిన నాయకులు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు. చిలకూరులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి మందులు అందజేసిన డాక్టర్లు. సైదాపురం మండలంలోని తురిమేర్ల ఎంపీటీసీ స్థానానికి బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థిని కరణం రమణమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు, అధికారులు ఆమెను అభినందించారు. కరోనా వైరస్ వ్యాధి కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు వారాల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేస్తున్న నిర్ణయం తీసుకుంది. అయితే ఏకగ్రీవం అయిన అభ్యర్థులు కొనసాగుతారని, పోటీలు ఉన్న అభ్యర్థులకు ఎన్నికలు ఎప్పుడనేది చెప్తామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భాగంగా సైదాపురం మండలంలోని తురిమేర్ల స్థానం నుంచి వైసీపీ తరఫున నిలిచినటువంటి కరణం రమణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నాయకులు, అధికారులు ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యానన్నారు. తమ సెగ్మెంట్ ను అభివృద్ధి చేస్తామని ఆమె వివరించారు. ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారికి, కార్యకర్తలకి, గ్రామ ప్రజలకి, మేడకొండ పద్మమోహన్ నాయుడు, ప్రసాద్ రెడ్డి, ఎంపీపీ రమణన్న, శేషన్న, పెద్దవాళ్ళ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంకా పలువురు ఎంపీటీసీగా సైదాపురం మండలం తురిమెర్ల గ్రామం నుంచి మా మిస్సెస్ కరణం రమణమ్మ గారు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయము. పూర్తిగా మా గ్రామ పెద్దలు, ఊళ్ళో ఉండే వాళ్ళందరూ, అన్ని పార్టీలు సహాయ సహకారాలు అందించినారు. వాళ్ళందరి కృషి వల్ల మేము ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా దీన్ని ఏకగ్రీవంగా చేసేదానికి ముఖ్యంగా మన ట్రేడ్ యూనియన్ నాయకుడు రమణారెడ్డి గారు, మా అక్క కొడుకు మేడికొండ పద్మమోహన్, నాకు అత్యంత దగ్గరగా నాకు ఎప్పుడు నా ఎంబడే ఉంటాడు బట్టేపాటి ప్రసాద్ రెడ్డి, అందరూ పర్వ నాయకులందరూ కూడా పూర్తిగా సహకారాలు అందించి ఈ తురిమేర్ల గ్రామం, మన సైదాపురం మండలంలో ఈ ఒక్క విలేజే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేదానికి అందరూ సహకరించారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు నోటి రమణారెడ్డి, జనార్దన్ రాజు, రమేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలకూరు మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7 స్థానాలకు ఎన్నికల కమిషన్ తేదీ ప్రకటించిన తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. కడివెడు, చింతవరం, బల్లవోలు, వరగలి, తమ్మినపట్నం, తొణుకమాల స్థానాలు ఏకగ్రీవమైనట్లుగా ఆర్వో రాజేశ్వర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సంబంధించి 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 5 స్థానాలు, అంటే ఈరోజు 14వ తేదీన విత్డ్రా
అట్లయితే చాలా వరకు ఉపసంహరించుకోవడం జరిగింది. దాదాపు 46 మంది వరకు అభ్యర్థులు ఉపసంహరించుకోవడం జరిగింది. ఈ 13 MPTC స్థానాల్లో 5 MPTC స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అది చూసినట్టయితే కడివేడు, మరి చింతవరం, పల్లవోలు, వరగలి, తుణుకుమాల, ఈ 5 MPTC స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అభ్యర్థుల పేర్లు కనుక చూసినట్టయితే దర్శిగుంట శైలజ, పాలూరు మాధవి, మరి పల్లవరికి సంబంధించి మర్లగుంట సరిత, దారా కోటేశ్వరరావు వరగలికి సంబంధించి ఎల్లసిరి జానకరామయ్య, తుణుకుమాలకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా మిగతా 8 స్థానాల్లో మరి 19 మంది అభ్యర్థులు పోటీకి ఉన్నారు, వీళ్ళు బరిలో ఉన్నారు. ఇందులో టీడీపీకి సంబంధించి 5, వైసీపీకి సంబంధించి 8, జనసేన పార్టీకి సంబంధించి పార్టీ నుంచి 1, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా 4, సిపిఐ పార్టీ నుంచి 1 బీఫామ్ తెచ్చుకున్నారు. మిగిలిన వాళ్ళు అంటే బీఫామ్ లేకపోవడం వల్ల వాళ్ళని స్వతంత్ర అభ్యర్థులుగా మనం ప్రకటించడం జరిగింది. ఈరోజు ఎలిజిబుల్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ప్రచురించడం జరుగుతుంది. అంతేకాకుండా విత్డ్రాయల్ అభ్యర్థుల లిస్టు కూడా మేము పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ఓజిలి మండల జడ్పీటీసీ సభ్యులుగా రవీంద్రరాజు ఎంపిక ఏకగ్రీవమైంది. దీంతో ఆరిమేనపాడులోని ఆయన స్వగృహంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రవీంద్రరాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు. ఈ క్రమంలో నాయకులు రఘురామరాజు, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా ఓజిలి మండలం జడ్పీటీసీ క్యాండిడేట్ అయిన, వైఎస్ఆర్పి తరఫున క్యాండిడేట్ అయిన రవీంద్రరాజు గారిని ఏకగ్రీవంగా అందరూ ఎన్నుకున్న అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ పదవి అన్నకి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్న అందరికీ స్నేహశీలి, మృదు స్వభావుడు. కాబట్టి అందరూ అన్న మంచితనాన్ని పార్టీ కోసం అభివృద్ధి చేసి పార్టీని అభివృద్ధి పదవి నడిపాడు కాబట్టి అందరం ఆమోదించి అన్నని గెలుపు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. దీనివల్ల దీనికి సహకరించిన ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకులకి మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గూడూరు పురపాలక సంఘంలో విలీనమయ్యే గ్రామాలపై స్టే తీసుకురావడం సరికాదని వైసీపీ నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి పేర్కొన్నారు. గూడూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ విలీనంతో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, విత్డ్రా చేసుకోవాలని వారిని ఉద్దేశించి ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు మనపాటి రవీంద్రబాబు, భానుప్రకాష్, అనిల్, మహి తదితరులు పాల్గొన్నారు. కోర్టులకు వెళ్ళి ఎన్నికల ప్రక్రియను డిలే చేసినట్లయితే అది మన ఊరికి, నగరానికి ఇబ్బందికరంగా తయారవుతుంది. మీరే ఆలోచించండి, ఇప్పుడు చుట్టుపక్కల లోకల్ బాడీ ఎలక్షన్లు అన్ని దగ్గరలో జరుగుతున్నాయి. మన ఊర్లో, నెల్లూరులో, కావల్లో ఆగిపోయాయి. మన పట్టణానికి సంబంధించినంత వరకు ఎటువంటి ఇది లేదు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. అక్కడ నాయకులు ఉన్నప్పుడు వాళ్ళతో రిప్రజెంట్ చేసుకుని, వాళ్ళతో వాళ్ళు వచ్చి కనుక కలిసి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుని మాకు ఈ అన్యాయం జరుగుతుందని తెలిపితే ఖచ్చితంగా అందరం కోఆపరేట్ చేసి ఫైనల్ అయ్యేటప్పుడు హెల్ప్ చేసింది వాళ్ళు. జరిగిన ఇది జరగలేదని నేను చెప్పను. అదే సమయంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎలాగైతే మా అభిప్రాయం తీసుకోకుండా కలిపారని మీరు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారో, సో కాల్డ్ ఫ్యూ పర్సన్స్, మీకు ఆ పంచాయతీలో ఉన్నటువంటి 10,000 మంది ప్రజలు మిమ్మల్ని అడగలమాట. తప్పులు ఉండొచ్చు. ఒక పెద్ద కార్యం జరిగేటప్పుడు చిన్న చిన్న తప్పులు దొరడం సహజం. చర్చల ద్వారా, స్థానిక నాయకులకు వచ్చి తెలియజేయడం ద్వారా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని మున్సిపల్ కమిషనర్ గారికైనా, ఎమ్మెల్యే గారికైనా, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రులకైనా తెలియజేసేటటువంటి విధానం ఒకటి ఉండగా మీరు ఎందుకు అడ్డదారినే ఎంచుకున్నారు? పని ఈ అడ్డదారికి మీకు సంపూర్ణ మద్దతు మీ పంచాయతీలో ఉందా? గూడూరులోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఇటీవల మృతి చెందిన ఖాదర్ హుస్సేన్, చిరంజీవి గౌట్ల ఆత్మశాంతి కోసం సంతాప సభ నిర్వహించారు. ఈ సంతాప సభ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. గూడూరు పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సంతాప సభ జరిగింది. ఇటీవల మృతి చెందిన అసోసియేషన్ ప్రతినిధులు ఖాదర్ హుస్సేన్,
చిరంజీవి గౌడ్ చిత్రపటాలకు అసోసియేషన్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తొంతు శ్రీధర్ మాట్లాడుతూ అసోసియేషన్లో వీరు లేని లోటు తీరదన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలను ఆదుకుంటామని ఆయన వివరించారు. ఈరోజు గుడూరు పట్టణ సీనియర్ ఫోటోగ్రాఫర్ కాదర్ భాష స్టార్ స్టూడియో మరియు చిరంజీవి గారు భవానీ స్టూడియో వారి యొక్క సంతాప సభ అందరం కలిసి సీనియర్ ఫోటోగ్రాఫర్లో ఈరోజు చేసుకుంటున్నాము. వారు మా మధ్య లేకపోవడం ఎంతో బాధగా ఉంది. జిల్లా స్థాయిలో కూడా ఇద్దరు ఫోటోగ్రాఫర్లు చాలా సీనియర్లు, అసోసియేషన్ పరంగా కానీ వారు ఎంతో ముందుండి గూడూరు పట్టణాన్ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఇద్దరు నాయకులు కూడా ఈరోజు మాకు చెప్పుకోవడానికే బాధగా ఉంది. ఇంకా పలువురు మాట్లాడారు. అంటే చిరంజీవి గౌడ్ గారికి ఆయన అందరం కలిసికట్టుగా సంతాప ప్రకటించాము. మేము మాతో ఎస్ఓ ఉన్నతగా ఉండి మాకు అన్ని సేవలు అందిస్తూ కాదర్ విషయాన్ని కొంతకాలం మాకు సహకరించారు. అంటే చిరంజీవి గౌడ్ మేడం మాకు ప్రతిదానికి మా దగ్గర ముందుకుంది, ప్రతి విషయంలోనూ మాకు ముందు మీతో నేను ఉంటాను, నేను ఇప్పటికీ మిమ్మల్ని వదలను, ఏ రోజు మిమ్మల్ని ఇచ్చేయను అని మా బృందం తట్టి నిలబడేవాడు. ఈరోజు అతను లేకపోతే తల్లికి మాకు ఎంతో బాధకరంగా ఉంది. చిత్తూరు పట్టణంలోని ఫోటోగ్రాఫర్లు రాధ్ర హుస్సేన్ గారు అలాగే చెన్నై చిరంజీవి గారు మన మధ్య లేనందుకు ఎంతో బాధాకరంగా ఉంది. వారి ఆత్మ ఖండించాలి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం, కానీ మా అన్నగారైన కాదర్ హుస్సేన్ గారు మరియు చిరంజీవి గౌడ్ గారు అనతి కాలంలోనే వాళ్ళు స్వర్గస్థులు అవడం అందరికీ చాలా బాధాకరమైన విషయం. తర్వాత చిరంజీవి అన్నకి స్టార్ బాయ్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన ఓ నవాబా అనేవాడు చిరంజీవి అన్న. స్టార్ బాయ్ ఓ గౌడ రావాయ కూర్చోవా అనేసి అంత అవినాభావ సంబంధం, ఒకరి మీద ఒకరు అభిమానం ప్రేమ అంత బాగుండేవాళ్ళు. అది చిరంజీవి అన్న గారు స్వర్గస్థులైనందుకు చాలా బాధగా ఉంది. వాళ్ళ ఆత్మశాంతి చాలా మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. క్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు శ్రీను, రమేష్, సలీం, గజ ఆలాఫ్, ప్రభాకర్, రాజా తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు వివిధ పార్టీల తరఫున అభ్యర్థులు బరిలో నిలిచారని ఆర్ జీవపుత్ర కుమార్ పేర్కొన్నారు. మండల కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ తురిమెర్ల సెగ్మెంట్ మాత్రమే ఏకగ్రీవమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వాణి, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. మొత్తం మనకున్న స్థానాలకు గాను ఒక స్థానం ఏకగ్రీవంగా ఈరోజు ఉపసంహరించుకున్న వ్యక్తులు సంహరించుకోవడం ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికలకు ఏర్పాటైంది. తిరుమల డిప్యూటీసీ స్థానం 12 స్థానాల్లో తిరుమల స్థానం ఏకగ్రీవంగా ఇతరులు విత్డ్రా చేసుకోవడం ద్వారా సాధ్యమైంది. మరి అదేవిధంగా మనకు మొత్తం 73 మంది నామినేషన్ ఫామ్, తర్వాత 2 వేశారు 71, మొత్తం 71 మంది అభ్యర్థులు దీంట్లో పాల్గొన్నారు. మరి అందులో నుంచి మనకు 31 మాత్రమే ఫైనల్గా బీఫామ్ సబ్మిట్ చేశారు, మిగిలిన వాళ్ళందరూ కూడా విత్డ్రా అయ్యారు. దాదాపుగా 39 మంది విత్డ్రా కావడం జరిగింది. మరి పార్టీల వారీగా చూసుకుంటే ఈ 11 ఎంపీటీసీ స్థానాలకు గాను అది బీజేపీ పార్టీ తరఫున 8 మంది నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా టీడీపీ పార్టీ తరఫున 8 మంది దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 11 మంది, మరి ఇండిపెండెన్స్ 3, కాంగ్రెస్ పార్టీ 1, మొత్తంగా 31 మంది ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు బీఫార్మ్స్ అనేవి ఇవ్వడం ద్వారా వీరందరికీ కూడా డిక్లరేషన్స్ ఇచ్చి వాళ్ళకి
పార్టీ పరంగా ఎంపికకు ఈ యొక్క ఈరోజు వాళ్ళ ఫైనలిస్టు మరి ప్రకటించడం జరిగింది. చిలకూరులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. గెద్దలూరు రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం వారి మనవడు డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి దాతృత్వంతో నెల్లూరుకు చెందినటువంటి స్మార్ట్ విజన్ ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించారు. చిలకూరులో గెద్దలూరు రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం వారి మనవడు డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి దాతృత్వంతో నెల్లూరుకు చెందినటువంటి స్మార్ట్ విజన్ ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ రాజేందర్ రెడ్డి రోగులను పరిశీలించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నందవరం నాదముని మాట్లాడుతూ వైద్య శిబిరంలో పరీక్షించినటువంటి అనంతరం అవసరమైన వారికి నెల్లూరులో ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు. మెగా కంటి ఉచిత వైద్య శిబిరము గెద్దలూరు రామచంద్రారెడ్డి గారి జ్ఞాపకార్థము మనవడైన డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్మార్ట్ విజన్ హాస్పిటల్ నెల్లూరు వాళ్ళు చెల్లకూరు గ్రామం నుండి వచ్చి కంటి పరీక్షలు అవసరమైన మందులు ఉచితంగా ఇస్తున్నారు. ఆపరేషన్ అవసరమైన అక్కడికి రెఫర్ చేసి ఆపరేషన్లు కూడా చేస్తామని చెప్తున్నారు. ఈ క్రమంలో నిర్వాహకులు కొట్టు గురునాథం, నాగూర్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని బద్దబోలు గ్రామ ఉన్నత పాఠశాలలో గూడూరుకు చెందినటువంటి అనూస్ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి ఉచిత మందులు అందజేశారు. కరోనా వైరస్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం నిర్వాహకులు డాక్టర్ పువ్వుల అనుదీప్, పువ్వుల కిషోర్ కుమార్, వైద్య సిబ్బంది నిర్మల, సుభాన్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈరోజు బద్దేవాళ్ళలో 8వ డయాబెటీస్ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం. సో ఇందులో భాగంగా మనము ప్రతి ఒక్కరికి కూడా షుగర్ పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు, నరాల పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. పోయిన ఏడాది ఈ విధంగా పూర్తిగా 7 డయాబెటీస్ మెడికల్ క్యాంప్స్ అనేది నిర్వహించాము గూడూరు గ్రామీణ ప్రాంతాల్లో. సో దీనికి గల కారణం ఏంటంటే గూడూరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి కూడా క్వాలిటీ వైద్యం అనేది అందించడం అనేది మా ముఖ్య ఉద్దేశము. సో నేను గూడూరులో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి కూడా 3 ఇయర్స్ అయింది. ఈ 3 ఇయర్స్లో నిన్ను చూసింది చాలామంది పేషెంట్లు కూడా ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ లేకుండా, స్పెషలిస్ట్ ఒక గైడెన్స్ లేకుండా, చాలామంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఒక అడ్వైస్తో, మెడికల్ షాప్ ఒక అడ్వైస్తో మందులు వాడడం ఇవి చాలా కామన్గా చూశాను. సో దీనివల్ల చాలా తక్కువ ఏజ్లో, అట్ ద ఏజ్ ఆఫ్ 40-35 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది. లైక్ డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కన్నా వీ కెన్ సీ ఇట్ ఇస్ యాజ్ అన్ వాస్క్యులర్ అబ్డామెంట్, అంటే రక్త ప్రసరణకి సంబంధించిన సమస్యగా మనం గుర్తించాలి. సో దీనివల్ల మనకి కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు, కాళ్ళలో నరాల సమస్యలు, గుండె జబ్బులు, పక్షవాతం ఇట్లాంటివి రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గత 23 సంవత్సరాల నుంచి క్యాంపులు చేస్తున్నాము, కానీ ఒక 3 సంవత్సరాల నుంచి మన బాబు స్టార్ట్ చేసిన తర్వాత ఈ డయాబెటిక్ రంగంలో కూడా మేము ప్రతి నెల క్యాంప్ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు సేవ అందించాలని మా ధ్యేయం, అది మేము కంటిన్యూ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు హాట్ టాపిక్ అయిన కరోనా వైరస్ గురించి నేను కొంచెం తక్కువ తెలుస్తాను. ఈ కరోనా వైరస్ మరి మీరు ఊహించినంత భయపడాల్సిన అవసరం లేదు. చిన్న మెజర్స్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్గా మీకు ఫాలో అయితే దీని నుంచి మనం దూరం చేసుకోవచ్చు. గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో కొలువైనటువంటి పోలేరమ్మ దేవాలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది, ధాన్యం పండేది, ధర్మం బతికేది, ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు ఆ
తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. రంగవల్లి ముంగిలి కందం, రావి చెట్టు రంచకు అందం, పట్టు చీర పాపటి బొట్టు, కొత్త పెళ్లి కూతురి కందం, నడిసొచ్చి తీరల్లే అడుగేసే గౌరమ్మ, పండంటి బిడ్డన్ని తొందరలో ఇవ్వమ్మ, మురిపించు మువ్వల్లె కనిపించు తువ్వాయి చెలరేగితి ఊరు పులకించిపోతుంది చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు, చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు, చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, ధాన్యం పండేది, ధర్మం బతికేది, ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు, చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గూడూరు పట్టణ శివారులో వెలిసి ఉన్నటువంటి శ్రీ తాళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. వివిధ ప్రాంతాలకు చెందినటువంటి భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. ఐశ్వర్య ఫలదాయిని అమ్మ
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాలుగు వారాల పాటు ఎన్నికలు వాయిదా, ఏకగ్రవ సెగ్మెంట్ల వివరాలు వెల్లడించిన చిలకూరు సైదాపురం ఎన్నికల అధికారులు. విలీన గ్రామాలపై కోర్టుకు వెళ్లటం సరికాదు, మీడియాకు వివరించిన వైసీపీ నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి. ఓజిలు జడ్పీటీసీ సభ్యుడిగా రవీంద్రరాజు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రవీంద్రరాజును సన్మానించిన నాయకులు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు, చిలకూరులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి మందులు అందజేసిన డాక్టర్లు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.